ఏరు దాటాక తెప్ప తగలేయడం అని కూడా చెప్పుకోవచ్చు తెలుగు వాళ్లే కదా మీరు అర్థమై ఉంటుంది అందరికన్నా బాగా అర్థమై ఉంటుంది మా పిచ్చి జనానికే అర్థం కావడం లేదు మంచినీళ్ల సీసా ధరకు వ్యాక్సిన్ ఇస్తానన్నాడు మీ ఆయన ఇలా వ్యాక్సిన్ తయారైందో లేదో అది కాస్త పన్నెండు వందలకు చేర్చాడు అప్పుడే అర్థం కావాలి కదా మా మట్టి మట్టిపురలకు మానవాళికి కరోనా భూతంలా కనిపించవచ్చుగాక కానీ ఆ భూతాన్ని ఆడిస్తూ కోట్లకు కోట్లు కొల్లగొట్టే ఆటగాళ్లు వేరని అవును ఏంటవి ఏంటవి కోవాక్సిన్ మాదే కానీ ఐసీఎంఆర్ ఎన్ఐవి జస్ట్ కరోనా స్ట్రైన్ ఇచ్చాయి తప్ప ఇంకేమీ లేదు అంటావా టీకా తయారీ పరిజ్ఞానం ఏది తీసుకోలేదు కాబట్టి ఎవరికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లేదు పో మాట ఎంత మాట ఆ వైరస్ స్ట్రెయిన్ తీసుకున్నప్పుడు ఈ టీకా ఉత్పత్తిలో ఆ రెండు ప్రభుత్వ సంస్థలు భాగస్వాములే అయినప్పుడు అంతా అయ్యాక వాటిని తన్ని తగలేసి అబ్బే వాళ్ళు చేసేదేముంది కేవలం తట్టలు పారలు ఇచ్చారు కానీ బిల్డింగ్ కట్టింది మేమే అంటారా ఇప్పుడు అంతా మీ మోదీ అలసి చూసుకునే కదా మరి నువ్వే చెబుతున్నావు కదమ్మా పెద్ద జంతువులపై ట్రయల్స్కు ప్రైవేట్ ఔషధ సంస్థలకు అనుమతులు లేవు కాబట్టి ఐసీఎంఆర్ ఎన్ఐవి సహకారాన్ని తీసుకున్నామని అంటే మీ అవసరం కోసం మాత్రమే వాటిని వాడుకున్నామని ఈ ప్లాన్తోనే వాటితో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని అంగీకరిస్తున్నట్టే కదా ఇదేనా వ్యాపారంలో నిజాయితీ జనం ఎలాగూ పట్టరు ధరలు మీరు చెప్పినట్టే వ్యాక్సిన్ పాలసీ మీరు చెప్పినట్టే అన్నీ ఓకే కానీ కనీసం వ్యాపారంలోనూ నిజాయితీ ప్రమాణాలు అవసరం లేదా జనానికి అర్థం కావడం లేదా ఈ రోజుకు ఏ విదేశీ కంపెనీకి కేంద్రం టీకాల ఉత్పత్తికి సహకరించడం లేదో ఎవరి కోసం కేంద్రం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మరీ సహకరిస్తున్నదో సమజాయిత లేదా ఇవన్నీ ఎందుకు తల్లి అసలు మీ కోవాక్సిన్కు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపే ఇవ్వలేదు దాని జాబితాలో మీ వ్యాక్సిన్ పేరే లేదు ఈ వ్యాక్సిన్ వేసుకుని వేరే దేశాలకు వెళితే వాడు రాణిస్తాడో లేదో తెలియదు పర్వాలేదు మన కేంద్రం ఉంది కదా ఈ విషయంలోనూ సహకరిస్తుంది ఇంకా మీరు చాలా చేయాల్సిన సేవ చాలా బాకీ ఉంది పిల్లలకు వ్యాక్సిన్ కావాలి బూస్టర్ డోసులు కావాలి ఉత్పత్తి పెంచాలి ఏటేటా వ్యాక్సిన్ వేసుకుంటే తప్ప మనిషి బతకలేని పరిస్థితి క్రియేట్ చేయాలి అంతేనా కానివ్వండి అటు కోవిషీల్డ్ అదర్ పూనావాలా ఇటు ఇదర్ ఆంధ్ర ఎవరైతేనే కోట్ల డోసులు కుచ్చేయండి కోట్ల కోట్లు కుమ్మేయండి మానవాళి సంక్షోభాన్ని అద్భుతమైన అవకాశంగా మార్చుకున్న మీ వ్యాపార పరిజ్ఞానానికి అభినందనలు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అమ్మా వచ్చేసారి అదర్పునవాలా ప్లస్ కృష్ణ ఎల్లాకు పద్మభూషణ్ గ్యారంటీ అట కదా ఒడ్డించే మోదీ మనవాడైతే ఏదైనా సాధ్యమే ఇటొచ్చి ఆ నరకలోకపు చిత్రగుప్తుడు ఏమేం నమోదు చేస్తున్నాడు దుర్మార్గుడు యహ అవన్నీ మేము నమ్మేదే లేదు పత్రిక పత్రికవాడి ఫస్ట్ పేజీకి ఫోటో ఎక్కాలి అంటారా కానివ్వండి కానివ్వండి దయ ఇంకా ఇంకా ప్రాప్తిరస్తు